సభ్యులు బుచ్చ చౌదరి గారు మాట్లాడుతూ విద్యుత్ ఈ ప్రభుత్వం మిగులు విద్యుత్ తీసుకొచ్చిందని మాట్లాడుతున్నారు. అధ్యక్ష 2014-15 విభజన నాటికే ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది అధ్యక్ష. ఎక్కడుంది ఆ రోజు విభజన జరిగేటప్పుడే ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు మాట్లాడండి. విభజిస్తే సమస్య వస్తుంది అని చెప్పారు. ఆయన రిప్లై ఇవ్వమనండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి అధ్యక్ష. ఇది వాస్తవ పరిస్థితులు అధ్యక్ష. అది విభజన అయ్యేటప్పటికే మిగులు విద్యుత్ ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో వాళ్ళు చేసింది ఏం లేదు అధ్యక్ష. వాళ్ళు ఎలక్షన్స్ ముందల, గతంలో ఎలక్షన్స్ ముందల ఋతుపవనాల కారణంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా నిర్వహించడానికి ఫిబ్రవరి మార్చిలో ఫ్రీ మార్షల్ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి అధ్యక్ష. కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ కరెంట్ ఏమన్నా అంతరాయం వస్తే మళ్ళా ప్రజల్లో బ్యాడ్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయకుండా ఆపారు అధ్యక్ష. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్స్ వల్ల కొంత అంతరాయం ఏర్పడింది అధ్యక్ష. దానివల్ల కొన్ని రోజులు కరెంట్ కోతలు వచ్చిన తప్ప వేరే దేని మీద అధ్యక్ష. వీళ్ళు అడుగుతా ఉన్నా మరి 2018లో అధ్యక్ష, అప్పుడు జరిగినటువంటి 2018లో 6 నెలల్లో ఆ రోజు 3,60,000 11 KV ఫీడర్లో అంతరాయాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఈ సంవత్సరం అధ్యక్ష కేవలం 2,30,000 ఫీడర్లు మాత్రమే అంతరాయాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష, మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ అంతరాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ విద్యుత్ సంస్థని అన్యాయం చేశారు అధ్యక్ష. ఇంకా అప్పులు బాగవుతుందని మాట్లాడుతున్నారు అధ్యక్ష. 70,000 కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని విద్యుత్ రంగాన్ని అన్యాయం చేశారు అధ్యక్ష. వాళ్ళు నేను అధ్యక్ష ఈ విషయంలో నీ ముఖ్యమంత్రి గారు కూడా అడిగాను అధ్యక్ష. సార్ నాకేం సార్, 70,000 అప్పులు ఉన్నటువంటి ఈ శాఖను ఇచ్చారు, మా మీద కోపం ఉందని కూడా అడిగాను అధ్యక్ష. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు సర్ప్లస్ విద్యుత్ ఉంది అధ్యక్ష. రాబోయే సంవత్సరాల్లో విద్యుత్ ఏర్పాటు చేసుకుంటున్నాం అధ్యక్ష. 1600 మెగావాట్లు కొత్త బొగ్గు కర్మాగారాలు 2021లో అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు ఆల్రెడీ సర్ప్లస్ ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా అంతరాలు లేవు అధ్యక్ష. ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి గారు పదే పర్యవేక్షిస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా మమ్మల్ని గట్టిగా ఏ పరిస్థితుల్లో అంతరాయం కలగకూడదు విద్యుత్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా కూడా మేము అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా ఈ విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకుపోతాం అని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.